సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్. దాడి ఏంటి అసలు, దాడి తర్వాత పరిణామాలు, దాడి తర్వాత నిన్న ఫస్ట్ టైం గన్నవరం వెళ్ళారు, సో గన్నవరం గుడివాడ ఆ ర్యాలీ అవి చూసిన తర్వాత ఏమనిపించింది? అంటే నాకు మొన్నటిదాకా ఈ వంశీ అటు వచ్చాడు, ఈ వెల్లంపల్లి గారిని ఏమో మల్లాది విష్ణుని మార్చి ఈయనకి టికెట్లు ఇచ్చారు, ఎలాగన్న దగ్గర నెత్తిన బాలు పోసారు, మొత్తం టర్న్ అవుట్ అంతేనా. ఇక్కడ మీకు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి వేసే జగన్మోహన్ రెడ్డి అండి. జగన్మోహన్ రెడ్డి కావాల్సిన వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి అక్కర్లేని వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. ఎవడన్నాడు పనికి వచ్చినాడు, ఎవడన్నాడు నాకు చెప్పండి, ఇప్పటికైనా ఛాన్స్ ఇస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కాదు, ఎన్డీఏ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కదా, నో పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కదా, నో. ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ చెప్తా సార్, దగ్గర దగ్గర 51% లాస్ట్ టైం 2019లో ఆయనకి వచ్చింది, మిగిలిన 49% అలా అక్కర్లేదు అనుకున్నారు. ఇప్పుడు 51%కి 49%లో ఎంత యాడ్ అయింది అన్నది ఒక విశ్లేషణ. 49 మందికి ఇంకా ఎంతమంది అక్కర్లేదు అనుకుంది, 51% నుంచి ఇటుపక్క ఎంతమంది వస్తారు అన్నది యుద్ధం. అంతేకాని ఇది ఒరిజినల్ ఐడెంటిటీ ఆఫ్ తెలుగుదేశం, ఒరిజినల్ ఐడెంటిటీ ఆఫ్ జనసేన, ఒరిజినల్ ఐడెంటిటీ ఆఫ్ కాంగ్రెస్, ఒరిజినల్ ఐడెంటిటీ ఆఫ్ బీజేపీ, ఒరిజినల్ ఐడెంటిటీ ఆఫ్ ప్రజాశాంతి పార్టీలు కాదు. బికాస్ ది ఐడెంటిటీ లెస్ క్యారెక్టర్ అందుకే చెప్పాలి. ఐడెంటిటీ లెస్ క్యారెక్టర్ అని ఎందుకు చెప్తున్నట్టే, పార్టీ పరంగా వాళ్ళ పార్టీ విధి విధానాలతో దీనికన్నా ఆ మొనాటమీని బ్రేక్ చేయడానికి వెళ్ళడానికి యుద్ధం జరిగితే క్యారెక్టర్ ఎవాల్యుయేషన్స్లో వీళ్ళకన్నా వీళ్ళ క్యారెక్టర్స్ బాగున్నాయి యాజ్ ఫార్ యాజ్ మేనిఫెస్టో అనొచ్చు, లేదంటే వీళ్ళ యొక్క వ్యక్తిగత గుణగణాల్లో వీళ్ళ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగినవి అని చెప్పే ఉదంతం ఉంటే, మీకు ఒక ఎక్స్ప్లనేటరీ మాడ్యూల్ చెప్పాలంటే, దగ్గర దగ్గర 52,000 కోట్లు సంక్షేమం చేసిన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లెక్కలు చెప్తారు వాళ్ళు, అండ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు 72,000 కోట్లు ఇంటూ 5 సంవత్సరాలు వేయండి, 5 ఏళ్ళు 35, 5 ఏళ్ళు 10, 63,60,000 కోట్లు సంక్షేమం చేసింది, ప్రతి రూపాయి లెక్క ఉంది. ఈ 52,000 కోట్లు ఇంటూ 5 సంవత్సరాలు అంటే 2.5 లక్షలు సంక్షేమం చేసిన వాళ్ళు, ఒక్క రూపాయి లెక్క చెప్తే చెప్పకు నమస్కారం అని చెప్పచ్చు. అది దగ్గర మళ్ళీ ఓ జీవీ రెడ్డి చార్టెడ్ అకౌంట్, సాయిబాబు చార్టెడ్ అకౌంటెంట్, పయ్యవల్ కేసు పిఐసీ చైర్మన్ యనమల రామకృష్ణులు అట్టు ఉన్నారు, అకౌంటబిలిటీ లేదు. అర్థమైందా? అధికారం ఇస్తే ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, కానీ అధికారం సక్రమంగా నిర్వర్తిస్తున్న ఈయన మాత్రం ఎలిటి చూపించి రాక్షస పాలన దించేయాలని సస్తున్నారు. ఇందుకి ఇది ప్రజలకి ఖచ్చితంగా అర్థమవుతుంది. 2.5 లక్షలు అంటే 10 లక్షల బడ్జెట్ పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 3.5 లక్షలు అనాపైసల లెక్కలతో చూపించాడు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో 1 103 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే చూపించారు. నేను మీరు కాదు, ఈ పకోడీ ఛానళ్ళు, ఈ భోగని పేపర్లు కాకుండా ఇవాళ మీరు నిజంగా చెప్పాలంటే హిందూ పేపర్ కనుక చూస్తే ఫెనామినల్ గ్రోత్ సీన్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అవును చూస్తాను. ఇది ఇంగ్లీష్ పేపర్ బాబు, ఇది జూమ్ చేయమ్మా, ఇస్ అన్ హిందూ ఆర్టికల్. అండ్ దీనికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ మనకి బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఆర్బీఐ అండ్ నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి ఇచ్చే స్టాటిస్టిక్స్ మనకి ఇంపార్టెంట్. వీటిలో దీంట్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ 1 బిజినెస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చూపిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దీంట్లో క్రియేట్ చేయకపోతే ఇవన్నీ రావు, ఇది సాధారణంగా ఉన్నాయి. పోనీ ఆళ్ళే నా పైన వాళ్ళకి అర్థమయ్యే భాషలో మీరు 1,950,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్లు తెచ్చిన దగ్గర అందులో చోటు పట్టుకొచ్చి గ్రాసి మీసారి మీ చేతిలో ఈయన చేతుల మీద రబ్బర్ కట్టయింది కదా కన్స్ట్రక్షన్, ఇది నిజమైతే అవి కూడా నిజమే కదా. సరే అది ఓకే. నాకు నా పాయింట్ ఏంటంటే పొలిటికల్ యాంగిల్లో దాడి ఎవరు చేస్తుంటారు, ఎవరో ఒక పిల్లల మీద పట్టుకున్నారని చెప్తున్నా నాకు బయటకు రాలేదు. దాడి తర్వాత నిన్న జరిగిన ర్యాలీలు ఇవన్నీ చూస్తే ఏమనిపించింది, ఎలా ఎలా ఏంటి? ఇప్పుడు మీకు మాట చెప్తా సార్, కోడికత్తి ఉదంతంలో ఎయిర్పోర్ట్లో జరిగింది, అది ఏంటి నిజమో అబద్ధమో తెలియదు, వీళ్ళు చెప్పి అబద్ధాలే నిజమో అనుకుందాం ఎగ్జాంపుల్. దానికే ఆయనకి 151 సీట్లు ఇచ్చారు. ఇది ప్రజాబాహుల్యంలో ఆయన ప్రజల సమక్షంలో రాయిచ్చి కొట్టేటవాడు, లేదా రాయలేడ వెపన్ దేంతోనో క్యాటల్ బార్తోనో దేంతోనో కొట్టాడు ఇవన్నీ అనుకుందాం. దీనికి అది అబద్ధం నిజం అనుకుందాం, కాసేపు పక్కన పెడితే ఓ రోజు గ్యాప్ తర్వాత 2 రోజులు ఆయన ప్రజల్లోకి వచ్చాడు. స్వచ్ఛందంగా ప్రజలు ఎంతమందిని తరలించగలరు, అంతమంది ఆడపిల్లలను తరలించగలరు, అడవులను వద్ద. ఓకే, అంటే దాన్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూడాలనేది అంత వచ్చింటారా? ఇట్లా అభ్యాస్క అదే కదా. ఇప్పుడు మనవి మానవతా కోణాలు ఉన్న మనుషులు ఉన్న సమాజం సార్, మానవత అన్నది ఎలా ఉంటుందంటే కన్సర్న్ ఉంటుంది, అయ్యో పాపం అని. ఇప్పుడు రోజు నేను మీరు డిబేట్ చేస్తుంటాను, నేను మెట్లు ఎక్కితే కాలు పడ్డాను అనుకోండి సార్, హేమప్రసాద్ ఎలా ఉంది మీకు కాలు అని అడుగుతారా? అంతేకాని సచ్చినోడా చచ్చిపోకుండా కాలు ఎందుకు కరగొట్టుకుంటా బొరతక్ కదా అని కూర్చోబెడతారు మీరు. కన్సర్న్ ఉంటుంది, ఆ కన్సర్న్ ఉండేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెసిప్రోకేట్ యాటిట్యూడ్ చూపిస్తున్నారు. మీకు ఎప్పుడైతే కోడికత్తి ఉదంతంలో నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అది వేరే సంగతి, బట్ ఇదైతే ప్రజాబాహుళ్యంలో జరిగింది. ఓకే, డైరెక్ట్ అటాక్ కనపడుతుంది, ప్లస్ రక్తం కనపడుతుంది, గాయం కనపడుతుంది, కాబట్టి ఆబ్వియస్గా ఇట్ సీమ్స్ సంథింగ్ సెన్స్. విత్ సెన్స్ అండ్ వితౌట్ సెన్స్ అన్న దగ్గర, విత్ సెన్స్
సంఘీభావం ప్రకటించని. సో దీన్ని నమ్మితే, దీన్ని నమ్మితే మరి సుగాలి ప్రీతిని అలా చేస్తే రాష్ట్రం వణికిపోవాలా? జగన్మోహన్ రెడ్డికి దెబ్బతలిగితే రాష్ట్రం అంతా అల్లకల్లోలు చేస్తున్నారు, సుగాలి ప్రీతికి అలా జరిగినప్పుడు ఎందుకు చేయలేదు, ఇంకెవరో పిల్లోడిని కాల్ చేసినప్పుడు ఎందుకు చేయలేదు అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు. ఎవరు నడుతారా భయ్? నాకు అర్థం కాదు. సుగాలి ప్రీతి అప్పుడు గవర్నమెంట్ ఎవరితో? మీరు చెప్పండి సార్, జర్నలిస్ట్ మీరు. ఎవరిదండి గవర్నమెంట్ ఉంది? చంద్రబాబు నాయుడు గారు. మన ఆడ శంఖనాయకే వీళ్ళు సంఖ్యకి పొత్తు పెట్టుకుంటే నువ్వు ఎవరిని అడగాలి? నేను నిన్ను అడగాల, ప్రజలను అడగాల. ఓకే, అప్పుడు రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం ఉండాలి. ఆబ్వియస్గా ఇప్పుడు ప్రభుత్వం అన్న దగ్గర మీకు ఒకటే మాట చెప్తున్నా, గతంలో కోడిక తదంతంలో సెక్యూరిటీ బాధ్యతలు ఎవరిది? ఎన్ఐఏ, మన రాష్ట్ర ప్రభుత్వం కదా. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఎయిర్పోర్ట్లో జరిగింది అది, అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఎన్ఐఏ బాధ్యత అది. అందుకే ఎన్ఐఏ దర్యాప్తుకి ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ కాదు, అప్పుడు సిబిఐ చేయాలనుకున్నారు, లేదు రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ రావద్దని చెప్పి కోరింది కాబట్టి అప్పుడు ఎన్ఐఏ. ఒకటి సిబిఐ రావద్దండి, రెండోది మనోడికి పోలీసుల మీద నమ్మకం లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. సో ఈ మూడిటి అవుట్కమ్లు ఏముంది అని నేను తీసుకుని దర్యాప్తు చేశారు. ఇది వాట్ వే స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నా. ఎన్ఐఏ చెప్పింది పలానా వాడు వచ్చి పొడిచాడు అనేది ఎన్ఐఏ కన్ఫర్మ్ చేసింది. ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు మాట్లాడు ఏంటి మోటివ్ ఏంటి సెపరేట్ విషయం, బట్ పొడిచింది అది పర్ఫెక్ట్. దానికి కూడా నేను వాళ్ళ వాళ్ళ పొద్దున్న డిబేట్లో ఒక జనసేన ప్రతినిధి అడ్వకేట్ అయ్యింది కూడా భలే ఆర్గ్యూ చేశాడు నాతో, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాంగ్మూలం ఇవ్వట్లేదని. వర్ణయ్యమ్మా పొడిచి వచ్చింది కొంది ఆయన ఈయనని వాంగ్మూలం. మీకు చిన్న లాజిక్ చెప్తా సార్, ఒక యాక్సిడెంటల్ కేసులో ఉంటాయి మల్లమ్మ అనమాట, ఒక క్రానికల్ ఆర్డర్లో 50 మందో 30 మందో విట్నెస్లు పెట్టేస్తారు, పెట్టిన వాళ్ళు ఎస్ఐ గారు సిఏ గారు లాస్ట్ వస్తారు. సిఏ గారికి తీరుకుండా రావచ్చు, తీరిక లేకుండా రావచ్చు, ఆ కేసు వాయిదాలు పడుతూ ఉండొచ్చు. నేను వచ్చి బయటకు వచ్చి ఎస్ఐ రావట్లేదు కాబట్టి నాకు అన్యాయం జరిగిపోతుంది అంటే ఏమైనా అర్థం ఉందా? లేకపోతే విట్నెస్లు 5 రావట్లేదంటే కన్వీనియంట్ గౌరవ న్యాయస్థానం ఇచ్చిన నోటీసులు ఇవన్నిటికీ ఇది ఉంటుంది కదా స్టిప్లేటెడ్ టైం, ప్రయారిటైజేషన్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది కదా. సరే అదో